వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిన సాలూరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి పదవి ప్రజలకే అంకితమని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నధర అన్నారు. మంత్రుల జాబితా ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని అలాగే గత ప్రభుత్వ ప్రలోభాలకు గురి చేసిన లొంగకుండా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గుర్తించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారన్నారు. నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం మరువలేనిదని ఇప్పుడే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితోనే అంతమవుతుందని ఆయన తెలిపారు. సాలూరు గిరిజన శాసనసభకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముందుగా సాలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరపున ముందుగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారితో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. నేడు ఆ రాజకీయం అనేది ఇంకా ఉజ్వలంగా వచ్చి ఈరోజు ఒక మంత్రి స్థాయికి నన్ను తీసుకెళ్లారంటే అదంతా కూడా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ రక్తంలో ఉన్న గొప్పతనం అన్నమాట. ఒక మాట చెప్తే మాట కట్టుబడి ఉండడం, ఒక పని చేస్తామంటే చేసి పెట్టడం, అలాగే సామాజిక న్యాయం చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం క్షుణ్ణంగా అమలవుతుంది. అది మనం నిన్న మొన్న మనం తిరిగిన సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ రోజు పదవుల పంపిణీలోను అన్నింటిలో కూడా మండల స్థాయి నుంచి మంత్రివర్గం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఉన్నతమైన